రకాల కోచింగ్ పెడతా ఉన్నారు, తెలిసి తెలియకి పెడతా ఉన్నారు. వాళ్ళు సినిమాలో హీరో వచ్చండి, నేను రాజకీయాల హీరో అని, అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గరికి రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చుట్టుమంది ఓ చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖరరెడ్డి గారు అండి, ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. వారు పెద్దలు పంపించారండి, మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దలు పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను వెళ్ళానండి. అలాగే వెళ్తున్నారు కదా, వాళ్ళ దగ్గర అంటున్నారు ఏంటి కొడుకు, ఏంటండి ఇందులోని, ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడిని కావచ్చు, రాజకీయాలకి గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి, లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణుడు గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బుద్ధ అసలవాలని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళానండి, రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీని కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయాన్ని గౌరవిస్తారండి. వాళ్ళు రారా వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీళ్లు రాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా, మంచి పని కాదు. మిత్రులారా, మిమ్మల్ని మిత్రులు ఏమో చెప్పకపోతాను, గౌరవం సోదరులు అంటాం, తప్పు తప్పులు పోల్చింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు. మా పాట చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు, రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి, సరే దర్శకుడు నాలుగో శేషం కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులని కాదు సార్, మీకు కూడా తెలియదు 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ రోజుల్లో, అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూమిని దానం చేశారు సార్, 500 ఇచ్చారు సార్, అక్కడ పేద రైతులండి, దేనికోసం ఇచ్చేస్తారు, మా పిల్లలకు ఉద్యోగం వస్తాయని భాషపెట్టారు. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమరణ చేస్తే సార్ డైలీ రిలీఫ్ పాసింగ్ ఉండేయండి. మా తండ్రి గారు కాకం కలరా బిద్దరా ఒకరోజు నన్ను చేస్తూ కూర్చోబెట్టారు సార్, ఆ చీల్పెట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పనులు చేస్తుంటే ఆర్థికలకి ప్రధానమంత్రి గారు ఒప్పుకున్న సరే తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా, సరే సార్ అది చేయమన్నా సరే, మూడు ప్రజల కోసం చేయమన్నా సార్, మాకు మా కోసం మా కుటుంబం కోసం మూడు చేస్తా చెప్పేసి ఆ పేపర్ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఆంధ్రాకి వచ్చి మీటింగ్ చేస్తారు, తప్పనిసరిగా మీ సర్వే చేస్తారు, అది 175 కోటి చేస్తారండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమించండి అయ్యా, మీరు పిలుపు నేను తెలిసేస్తున్నాను, చెప్పుకుందిను సార్, చెప్పుకుందిను ఒప్పిందినండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం. నిన్నటి మొన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి సలహా ఇవ్వలేదు సార్, ఆ సినిమా ఈ రోజుకి నా ముఖం చూడలేదు ఆయన, సినిమా అన్నట్లు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేర్చుకోలేదు సార్, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్, అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్, ముఖ్యమంత్రిగా అన్ని సలహా ఇస్తా సార్, నా తోచిన సలహా ఇస్తాను సార్, ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్, చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, రామరాజ్యం స్థాపించడం కోసం 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీట్ కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సవాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్, ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్.
కాపురి కోరిక లేకనే వెళ్ళి అని చెప్పారు సార్ తమకి.